ఈ బాణం ఛానల్ వాళ్ళు ఇంత ముందు చేసినటువంటి సర్వే అప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చారు ప్రీ పోల్ సర్వే. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంలో హంగ్ వస్తుందన్నటువంటి చెప్పడం అనేది సంచలనాత్మకమైనటువంటి అంశం. టోటల్గా చూసుకుంటే టీఆర్ఎస్కి 44 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 39 వస్తాయని, బీజేపీకి 29 వస్తాయని, ఇతరులకి ఏమీ రావు, ఎంఐఎంకి 7 సీట్లు వస్తాయి అన్నటువంటిది అంచనా వేశారు టోటల్గా 119లో. ఇందులో జిల్లాల వారీగా కూడా ఇచ్చుకొచ్చారు. ఆదిలాబాద్లో టీఆర్ఎస్కి 2, కాంగ్రెస్కి 2, బీజేపీకి 6, ఎంఐఎంకి 0, టోటల్ 10. ఇందూరులో 9కి గాను టీఆర్ఎస్కి 4, కాంగ్రెస్కి 1, బీజేపీకి 4. కరీంనగర్లో 13కి గాను 7 టీఆర్ఎస్కి, 2 కాంగ్రెస్కి, 4 బీజేపీకి. మెదక్లో 10 సీట్లకు గాను 4 టీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 2 బీజేపీ. వరంగల్లో 12కి గాను 6 టీఆర్ఎస్, 5 కాంగ్రెస్, 1 బీజేపీ. ఖమ్మంలో 10కి గాను టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 7. నల్గొండలో 12కి గాను 3 టీఆర్ఎస్, 8 కాంగ్రెస్, 1 బీజేపీ. పాలమూరులో 14కి గాను 6 టీఆర్ఎస్, 5 కాంగ్రెస్, 3 బీజేపీ. అట్లాగే రంగారెడ్డిలో 14కి గాను 6 టీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 3 బీజేపీ. భాగ్యనగర్ అంటే హైదరాబాద్లో 15కి గాను టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1, బీజేపీ 5, టోటల్ ఎంఐఎంకి అక్కడ 6, రంగారెడ్డిలో 1. ఇది అయితే ఇది బీజేపీ వాళ్ళు ఫ్లోట్ చేసిన సర్వే అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ దీన్ని తిరస్కరిస్తున్నాయి.